डीसीपी अंशय मन सेक्रेटरी साइबर सिक्योरिटी कौंसिल कृष्ण मन जॉइंट सेक्रेटरी प्रत्युष मन वुमन एसीसी वुमन्स फोरम मेंबर्स नम्रता आनंदिता मन इंस्पेक्टर सुनीता अदे विधा मी अंदर कोसम मंची ट्रेनिंग इवान वच्चिन मन उषा गारु रुदला गारु फ्रम केपीआईडी मुख्यंगा मीरंदर कूडा नेनु पेर पेर नमस्कार गुड मार्निंग टू यू आल अंत जोश अनिपिस्तुंदि उषा తినట్లేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే ఒకటే వచ్చింది వాయిస్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ సో ఉదిత్ గారు మీరందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా మంది చెప్పడం జరిగింది కానీ బట్ మీరందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక్క వర్క్ షాప్ లో పాల్గొనడానికి వచ్చినందుకు మీరందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను మీ లైఫ్ లో ఒక మంచి స్టెప్ వేశారని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే గత ఐదు నెలల నుంచి మీ అందరి కోసం సైబర్బాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు సైబర్బాద్ పోలీసు మీరు ఒక సహకారంతోనే మనం ఒక హెల్ప్ డెస్క్ ని ఐ థింక్ ప్రపంచంలోనే లేదు దేశంలోనే లేదు ఇది ఒక మొదటి అడుగు సో మీ అందరి సహకారం వల్ల ఇప్పటిదాకా మనము చాలా కేసెస్ ను అటెండ్ చేయగలిగాను చాలా చోట్ల కూడా చాలా మంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు మీరందరూ కూడా अदे विधा क्लिष्ट समय मन हेल्प जी वैपुर चाल बहकार दिन चाल गर्वी मुख्य ट्रांसजेंडर कम्यूनिटी अंदर पेर पेर धन्यवाद इंका अंत अपस्वरा अंतमेंटते उतमी डेफिनेटली दे अप्रिशिएटेड दि मूव దాని భాగంగా మనము మన డీసీపీ గారు అంశయ మన హెల్ప్ డెస్క్ ఆసిఫా ప్లస్ అదే విధంగా మన ఆఫీసర్స్ కృష్ణ ప్రతిష్ అందరూ కూడా కలిసి మనము ఒక అడుగు ముందేయాలి ఎందుకంటే మనము ఈ ఒక హెల్ప్ డెస్క్ చేసిన తర్వాత ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ నుంచి బాగా మంచి స్పందన వచ్చింది చాలా మంది ముందు వచ్చి మనం కూడా ఈ ఒక ఇనిషియేటివ్ లో పాల్గొంటాము మనకి ఏం చేయాలి చెప్పని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మనము ఎందుకు మనము ఉద్యోగం కల్పించొద్దని చెప్పి ఉద్దేశంతోని మనము ఒక ఐడియా రావడం జరిగింది మీలో కూడా చాలా మంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వచ్చి మాకు చెప్పొచ్చు తరువాత ఆసిఫార్ పెట్టాము ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సో దట్ యూ విల్ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ సరే మన లాంటి మనిషి అక్కడ ఉంది అక్కడ మనం ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు చెప్పొచ్చు అని సో అదేవిధంగా పోలీస్ నుండి కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టడం జరిగింది సో మోస్ట్లీ అక్కడ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్కడ వచ్చి మాట్లాడటం ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికైనా కానీ ఉద్యోగాలు లేక వేరే పరిస్థితుల వల్ల అంటే తెలియక ఏ రూట్ లో మన జీవితం ముందుకెళ్ళాలి అనేది ఐడియా లేక అందరు కూడాను గురువు పరంపరలో వెళ్ళిపోయి ఆ గురువులు ఎటుపక్క మీకు చూపిస్తే దారి అటుపక్క వెళ్తున్నారు సో మంచి గురువులు దొరికిన వాళ్ళేమో మంచి దారిలో వెళ్తున్నారు కొంతమంది గురువులు మిస్యూస్ చేసి మీ చేత భిక్షాటన తర్వాత సెక్స్ వర్క్ అది చేయించి మీ ద్వారా వాళ్ళు డబ్బులు ఆన్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు అటువంటి ఒక గురువు ఒక క్లాసెస్ నుండి మిమ్మల్ని విడిపించడానికి మీకు ఒక మంచి అవకాశాలు గురువే కాదు గురువు కాకుండా బయట కూడా ఒక ప్రపంచం ఉంది అందులో మనకి అవకాశాలు కూడా ఉన్నాయి మనం చదువుకుంటే చాలు అని మీలో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి ఒక ఒక దారి చూపడము మంచి అంటే ఎవరు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిద్దాం అన్నది ఒకటి చాలా ఫస్ట్ అజెండా ఇంపార్టెంట్ అజెండా ఐటమ్ అనమాట అది ట్రాన్స్జెండర్ డెస్క్ సో సిపి గారు బాగా ఆలోచన చేసే ఈ ట్రాన్స్జెండర్ డెస్క్ పెట్టడం జరిగింది సార్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ మన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి సో సార్ ఇచ్చే మాకు ఏదైతే స్ఫూర్తి ఉందో దాన్ని బట్టే మేము ముందుకెళ్తా ఉంటాం రకరకాలుగా ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉండండి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించండి అని చెప్పడం వల్ల
కొంతమందికి డైరెక్ట్ గా మేము కొన్ని కంపెనీస్ కి షేర్ చేయడం జరిగింది. కొంతమందికి ముందు స్కిల్లింగ్ ఇద్దాం, అంటే స్కిల్లింగ్ అంటే ఏంటి, ఎలా ఉద్యోగానికి మనం ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియాలి. ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, కొత్త మనకి ఇంగ్లీష్ మాట్లాడటము చదవటం రాయటము అఫ్లూయెన్సీ అనేది ఉండదు కొంతమంది. సో ఆ స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, ఆ విధంగా మనల్ని ఉద్యోగానికి ప్రిపేర్ చేయడం అన్నది ఈ రోజు కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. దానికి మనకి క్యాటలిస్ట్ అనే కంపెనీ నుండి మనకి ఉషా గారు, మృదులా గారు వచ్చారు. వాళ్ళు మీకు ఈ రోజు అంతా చక్కటి ఇంటరాక్టివ్ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మీకు అందరికీ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ తెప్పించి చేయగలుగుతాము అని ఒక మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయడం కోసం ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మిమ్మల్ని అంతా ఈ ప్రోగ్రామ్ కి నేను ఒకసారి మళ్ళీ స్వాగతం చెప్తున్నాను. మీరు తప్పకుండా దీంతో బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు స్థితిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన ట్రాన్స్జెండర్ స్కిల్స్ గురించి, సో ఏమాత్రం హెజిటేషన్ లేకుండా మీకున్న ప్రతి డౌట్ మాతో క్లారిఫై చేసుకోవాలన్నది మా రిక్వెస్ట్. అది గ్రౌండ్ రూల్ కింద పెట్టుకుందాము. లెట్స్ మేక్ దిస్ సో ఫ్రెండ్లీ. మన వర్క్షాప్ ఇంటరాక్టివ్ గా ఉండాలి. అండ్ బికాస్ మనం కొంచెం లేక మొదలు పెట్టాం కాబట్టి మనం వీ విల్ బీ మోర్ ఇంటరాక్టివ్ ఇన్ యాక్టివిటీస్. మేము చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేసి వచ్చాం మీకోసము. సో యాక్టివిటీస్ లో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఒక పార్ట్ చూపించడానికి వీ విల్ ట్రై. సో ఈ పార్ట్ ని మీరు క్యాచ్ చేసుకుని ఎన్కాష్ చేసుకుని ఒక ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలి అన్నది మా కోరిక. సో విల్ కీప్ టాకింగ్, లెట్ అస్ సీ హౌ దిస్ విల్ అన్ఫోల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మృదుల గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఉషా గారు, హూ ఇస్ ద ఫౌండర్, టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. We all had snacks. Yes, good afternoon. Let me hear some energy. Good afternoon. Great. Okay. I would like to begin by thanking you all for coming here today. And also would like to thank the dignitaries from SESC and the Cyberabad Police for giving us this great opportunity to interact and also share the experiences. We match great people to great careers. And I, myself, being a single mom, has faced enough. Why I'm sharing you this experience? That like Pratyusha ma'am was explaining, it's not easy. Even women have faced a lot, right? So it's all about life for 25 years of Pratyusha ma'am's experience. Similarly, even lot of us, I'm sure you're also facing. What I'm trying to say here is life is not easy for anybody. So idea here is you need to stop comparing, stop competing, and start collaborating, start cooperating, and start contributing. So that is where we help each other. Like an African proverb, it says, if you want to go far, The African proverb says, if you want to go fast, go alone. But if you want to go far, go together. So let's help each other grow. So I won't take much of the time. We will be talking, like Udla was saying, there's a lot of time together. I'll close this. Let's start interacting after the session. Thank you, Michelle Aru. Thank you so much. Community, right? So which is all the reason why you should come out and show interest for these kind of programs. Because for you to come into the mainstream society, I think it's important that you upgrade your skills, you get into those employments which otherwise your previous generations or your other community members have not aspired to. You should have that aspiration, because manaki eppatiki life lo undipovaddu that I have not tried myself to get into doing something different rather than what you've been doing all along. So I think you have to challenge yourself. In order to challenge yourself, the first step, as Pratyusha said, is interest. You should show interest. Once you show interest, 50% you have won. After that,
it is going to be a very smooth journey for all of you, either skilling yourself or getting into an employment and doing it successfully. I think today's training program carved out by Catalyst ABC, attitude, behavior and communication. These are the three important factors. Interest, I already spoke about. Interest is nothing but attitude, your intent to get signed off to these kind of programs. I think it is going to be a wonderful experience. Manaki enduki program better ante, for example, if you directly go for any employment or a job opportunity, any interviewer first adigade enti, strengths enti, my weaknesses enti. I think this is a good workshop that will highlight what are your strengths and weaknesses, and it will appraise you what you need to do, how you need to go about doing all these things. So manaki we should have an aspiration not only for these 15. I'm very glad that we've invited about 50 of you, about 15 came, which is a very good number. You have to have the right mindset, right attitude that you need to grow to a certain level. Ivanni pettukoni memo, I think Mrudula and Usha from Catalyst Training Institute have agreed to do this session, and as I mentioned earlier, per day this session they charge at least 30,000 to 50,000 per day. But it's a free program which we are doing for this community, so I'd really like to thank Mrudula and Usha for taking time out to spend the entire day. And as I said, you're going to be the winners amongst your friends. So there are a lot of friends who didn't come, who could not make it, but you will see that you will be a differentiator by end of the day and also ongoing. And ee training program anedi ivalla okka roju ke kaadu, ongoing ga meek mentors ni istamu, we'll guide you, we'll help you to make your CV, we will help you to understand your strength, meelo mee strength to mee potential career assessment anedi mem chestam ivalla. So ivannitoti meeku what it is going to help you to get an employment. And IT industry lo job, IT industry lo okay, there are lot of perks, బయట నుంచి చూసేది వేరు, లోపల నుంచి చూసేది వేరు. ఇంపార్టెన్స్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ ట్రైనింగ్ అండ్ రైట్ స్కిల్స్. స్కిల్స్ అంటే ఏంటి, మనం కమ్యూనికేషన్ అనేది, బిహేవియర్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్. చాలా మంది వాళ్ళు లేట్గా వచ్చారు. ఇట్స్ ఇంపార్టెంట్ వెన్ యూ కమ్ ఫర్ ఎన్ ఈవెంట్ ఆర్ కమ్ టు ఆఫీస్, యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్. ఎనీథింగ్ ఫర్ స్పోర్ట్స్, ఫర్ ఆఫీస్ ఆర్ ఫర్ హోమ్. That is the first behavior you all need to understand. So yanni me nechukoni mee friends kuda cheppukoni, and next time mee program workshop pettinappudu meeru iddar friends nena teeskon raavali. Please bring two of your friends and you have to motivate yourself. So with this intention we wanted to do a one day workshop. If this is successful and you all are going to really enjoy getting trained and learning something new and get employment, we want to do this in a big scale. We want to start a 3 months or 6 months, because these skills have to work over a period of time. I have been working 25 years in the industry, so I have trained my skill in 20-25 years. Oka rojulo vachedi kaadedi, over a period of time. Andike 3 months 6 months program kuda memo twarlo modalu pettamo, kani adi meerandaru ఇంట్రెస్ట్ చూపించాలి. మేమందరం ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, వీ వాంట్ యూ టు షో దట్ ఇంట్రెస్ట్ అండ్ బికమ్ విన్నర్స్ అండ్ రోల్ మోడల్స్. సో ఇందాక నేను చెప్పాను రోల్ మోడల్ అంటే ఏంటి, దట్ ఇంకోళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి తర్వాత ఒక స్థానానికి మీరు బాగా పెరగాల. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని చూసి మేము మంచి ఉద్యోగాల్లో ఉన్నాం, మంచి మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ జాబ్స్లో ఉన్నామని వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి యాక్సెప్టెన్స్ గా రావాలని అది మా కోరిక. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ట్రైనింగ్ ప్రోగ్రామ్.